పోలీసులందరికీ ఒక చట్టం ఉంటుంది, ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్. ఆంధ్రప్రదేశ్లో పోలీసులకి వైసీపీ పీనల్ కోడ్ ఈరోజు రాష్ట్రంలో అమలు జరుగుతుంది. ఎంత దారుణం! ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎన్నో పార్టీలు అధికారాలు వచ్చాయి. ఒక రాజకీయ పార్టీ ఆఫీసు మీద దాడి చేయడం అనేది ఈ దుర్మార్గుడి పాలనలోనే ప్రారంభమైంది. సాక్షాత్తు డీజీపీ ఆఫీస్ పక్కనే మా ప్రధాన కార్యాలయం ఉంటే అందరూ చూస్తున్నట్టుగా రౌడీలు వచ్చి కార్యాలయాన్ని ధ్వంసం చేస్తే ఇంతవరకు అతిగతి లేదు. నిన్నను గన్నవరం ఇష్యూ ఏంటి, అక్కడ వంశీ మా నాయకులకి పార్టీకి తిట్టారు. నువ్వు ఎందుకు తిట్టావు? నీకు ప్రజాస్వామ్యం నీకు ఇచ్చింది కాబట్టి నువ్వు తిట్టావు. మాకు ప్రజాస్వామ్యం లేదా, నువ్వు తిట్టావని చెప్పి మా నాయకులు నీ మీద ప్రెస్ మీట్ పెట్టి ప్రసంగిస్తే దాన్ని నువ్వు ఆసరాగా తీసుకొని ఒక రాజకీయ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టి వాహనాలు తగలపెట్టావు, కార్యకర్తల్ని కొట్టావు. పోలీసులు ప్రేక్షక పాత్ర. ఎంత బాధ అనిపిస్తుందంటే ఆ వీడియోలు చూసి, వైసీపీ వీధి రౌడీలని పోలీసులే తీసుకెళ్ళి ఆఫీసులోకి తీసుకువెళ్ళి అన్ని పగలగొట్టిన తర్వాత మళ్ళీ వారిని బయటికి పంపించినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో పోలీసు ఉండడం, ఈ రాష్ట్రం ఇంతకంటే మేమేమి చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది. మమ్మల్ని కొట్టి మా ఆఫీస్ తగలబెట్టి మళ్ళీ మా మీద కేసులు పెట్టి మమ్మల్ని జైలుకి పెట్టారంటే ఏమనాలి? పోలీస్ వ్యవస్థ అసలు ఈ రాష్ట్రంలో ఉందా? పోలీసులంటే ఒక గౌరవం పోయింది పూర్తిగా. అయినా మేము ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రశ్నే లేదు. ప్రతి దాన్ని మేము ప్రతిఘటిస్తాం. దీనికి తగినటువంటి మూల్యం ప్రతి ఒక్కరూ చెల్లించుకుంటారు. వడ్డీతో, చక్ర వడ్డీతో చెల్లించుకునే రోజు అతి దగ్గరలో వస్తుంది. చాలామంది అనుకోవచ్చు పోలీస్ ఆఫీసర్లు రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే మాకు బుజ్జగిస్తారని. ఎవరిని బుజ్జగించే ప్రశ్నే లేదు. ఎవడైతే ఈ 3.5 సంవత్సరాల్లో అన్యాయంగా, నేను మళ్ళీ మళ్ళీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చెప్తున్నాను, రేపు అధికారం వచ్చిన వెంటనే ఈ 5 సంవత్సరాలు ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో, ఎవరైతే పోలీసులు ప్రోద్బలంతో మా వర్గాన్ని మా కార్యకర్తల్ని హింస పెట్టారో, ఒక కమిషన్ వేసి ప్రతి కేసుని స్టడీ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రశ్న ఉండదు అని చెప్పి తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి సంఘటన సభ్య సమాజం సిగ్గుపడుతుంది. మా ఆఫీస్ తగలబెట్టి మమ్మల్ని కొట్టి మళ్ళీ మమ్మల్ని జైల్లో పెట్టడం, తరువాత పోలీసులకి ఎవడిచ్చాడు అధికారం, కొట్టే అధికారం ఎవడిచ్చాడు? రాజ్యాంగం ఏం కల్పించింది? తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకో. వీళ్ళకి అలవాటు అయిపోయింది కేసులు పెట్టడం, స్టేషన్లన్నీ తిప్పడం, రాత్రికి ముసుగులేసుకొని వచ్చి ఈరోజు టార్చర్ చేస్తున్నారు. మొన్న ఎంపీ రఘురామరాజు నిన్న మా పట్టాభికి 3 ముసుగు దొంగలు వచ్చి, ధైర్యం ఉండాలి, ఎందుకంత ముసుగులేసుకొని వచ్చి విపరీతంగా కొట్టారు. దీన్ని విడిచిపెట్టం. ఎవరైతే ఎస్పీ ఉన్నారు, అక్కడ డిఎస్పీ ఉన్నాడు, అక్కడ పోలీసులు ఉన్నారు, మా పట్టాభి సతీమంతో మేము హైకోర్టులో వేస్తాం, సుప్రీంకోర్టు కోరికైనా వెళ్తాం. ఎవడైతే కస్టోడియన్ టార్చర్ చేశాడో, ఎవరైతే పట్టాభిని ఈరోజు హింస పెట్టారో, అందరి భవిష్యత్తులు రేపు ఏమవుతాయో ఈరోజు ఊహించలేనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది చాలా తప్పు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థలో ఇటువంటి విషయాలు ఎప్పుడూ జరగలేదు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దీన్ని మేము తీవ్రంగా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.